నేను మీ సుమలత వార్తల్లోని వివరాలు మందరి మండలం సిరిపురంలోని పార్వతి బ్యారేజీని శుక్రవారం జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు పార్వతీ బ్యారేజీకి వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల పార్వతీ బ్యారేజీకు 880,000 క్యూసెక్కుల వరద వస్తుందని బ్యారేజీ 74 గేట్లు తెరిచి వరదను దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా దిగువ ప్రాంతాలను అలర్ట్ చేయాలని ప్రత్యేక అధికారి జిల్లా అధికారి సూచించారు ఈ పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఎస్ఈ కరుణాకర్ ఈఈ ఓంకార్ సింగ్ డిఈ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు గురువారం రాత్రి గోదావరి బ్రిడ్జ్ వద్ద గోదావరి నదిని ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షపాతం నమోదు కావడంతో 23వ డివిజన్లో వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు సహాయ చర్యలు చేపట్టాలని తెలిపారు కడెం ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లికి భారీగా నీరు చేరడంతో గోదావరి నది వరద నీరు చేరడం జరుగుతుందన్నారు కాళేశ్వరం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లతో మాట్లాడడం జరిగిందని ఎల్లంపల్లి ఇన్ఫ్లో 7 లక్షల క్యూసెక్కులు ఉందని దీంతో ఎలాంటి ప్రమాదం లేదని ఈఎన్సీ తెలిపారని ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు రామగుండం లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా రామగుండం కార్పొరేషన్ అధికారులు పోలీస్ విభాగం అందరు కూడా ఈ యొక్క సహాయక చర్యలలో పాల్గొన్నారు 23వ డివిజన్ సుభాష్ నగర్ కానీ ఆటో నగర్ కానీ 3వ డివిజన్ ఇంపోరెడ్పల్లి కానీ అదేవిధంగా జనగామ కానీ అదేవిధంగా 5వ డివిజన్ సప్తగిరి కాలనీ కానీ ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా ప్రజలకు సహాయ సహకారాలు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చేసింది జరుగుతుంది వారు కూడా సహకారం అందించినారు ప్రత్యేకంగా ఎక్కడైనా ఈ యొక్క బాధితులకు కూడా ప్రత్యేకంగా 23వ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ 100 మంది ఇళ్లకు 10-10 కిలోల బియ్యాన్ని కూడా మేము స్వతహాగా ఇవ్వడం జరిగింది కొంతమంది మన బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మన కార్పొరేటర్లు కూడా వారికి సహాయ సహకారాలు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా మా వాళ్ళందరూ కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సహాయ చర్యలలో పాల్గొన్నారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా అందించారు ఈరోజు ఈ యొక్క కడెం ప్రాజెక్టు కానీ ఎల్లంపల్లి కానీ ఇట్లా ఉన్నటువంటి వాటిని ఉధృత పెరుగుతుందనే ఒక ఆలోచన వచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క బ్రిడ్జ్ మీద ప్రత్యేకంగా గోదావరి బ్రిడ్జ్ మీద ఈ యొక్క వరద ఉధృతిని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా మేయర్ గారు మా గౌరవ కార్పొరేటర్ అందరం కూడా రావడం జరిగింది ఇక్కడ ఈఎన్సీ గారితో మాట్లాడినప్పుడు 7 లక్షల సెక్ల నీరు ఈరోజు ఉన్నది ప్రజలకు దీనికి సంబంధించి 8 లక్షల 58 లక్షల 50 వేలకు అయితే ఇబ్బంది అవుతుందనేది ఈఎన్సీ గారు చెప్పింది కానీ రాత్రి ఈరోజు వర్షం పడేటువంటి అవకాశం పెద్దగా కనిపిస్తలేదు కాబట్టి ప్రజలెవరూ కూడా ఆందోళనలకు గురి కావాల్సినటువంటి పని లేదు మేమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం పోలీసు కానీ అన్ని రకాల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ కొద్దిగా ఆటో నగర్ కానివ్వండి అలాగే మల్కాపూర్ కానివ్వండి అలాగే అప్పగిరి గాలి కానివ్వండి కొద్దిగా వర్షాలు వచ్చి కొంతవరకు వాటర్ వచ్చినాయి ఇప్పుడు దాకా దాదాపు 2 లక్షల క్యూసెక్ ఇంజన్ దొరికారు ఇప్పుడు దాదాపు 7 లక్షల క్యూసెక్ ఇంజన్ దాకా దొరికారు కాబట్టి
మన ఎమ్మెల్యే గారు ప్రొఫెసర్ సింగర్ గారు టీఎంసీ గారితో మాట్లాడినారు. మనకి 7 లక్షల క్యూసెక్ల నీరు మాత్రమే ఉంటున్నారు. మనకి 8 లక్షల క్యూసెక్ల నీళ్ళ వరకు మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ 8 లక్షల క్యూసెక్లు దాటి 10 లక్షలు 15 లక్షలు మనకు లాస్ట్ టైం వచ్చినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి వరకు వర్షం పడ్డాయి. ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం వర్షం లేదు కారణంగా కొంచెం విద్యుత్ కూడా వర్షం వచ్చింది తగ్గింది. ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈరోజు నైట్ కానీ రేపు వరకు మళ్ళీ ఏమన్నా వర్షాలు బాగా పడతాయి కానీ కొద్దిగా ఇబ్బంది అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు నైట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము మా డిప్యూటీ మేయర్ మా కార్పొరేటర్స్ అందరము ప్రతి చోట ప్రతి డివిజన్లలో 1వ డివిజన్ 3వ డివిజన్ 50వ డివిజన్ వరకు మా కార్పొరేటర్ కానివ్వండి మా మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరము అలర్ట్గా ఉన్నాము. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర మేయర్ డాక్టర్ భంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని, నాయకులు కాల్వ శ్రీనివాస్ అచ్చవేణు, మాదాసు అరవింద్, తోగల రమేష్, నోనె శరత్, విజయ్ కుమార్, సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంత ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన కుటుంబాల కోసం ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని అన్నారు. అకాల వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంత ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించాలని, గోదావరి నదికి ఇరుపక్కల కరకట్ట నిర్మించకపోవడం వల్లే గత ఏడాది నష్టం వాటిల్లింది అని, అలాగే ఈసారి కూడా వరదలతో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే చందర్ బాధ్యత వహించాలని అన్నారు. రామగుండంలో బూడిద చెరువు కట్టతెగి ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అని, ఎమ్మెల్యే అనుచర వర్గం చేసిన బూడిద మాఫియా వల్ల నిరుపేదలు నష్టపోయారు అని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విఫలమైనట్టు మన అందరూ కూడా కనబడతామండి, చూస్తా ఉన్నాం. దారుణం నిజాలు మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నాను చెప్పేటువంటి పాలకులు వ్యక్తులకు జవాబు చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది, బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది, ముఖ్యంగా మీడియాకు ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నవి, ప్రమాదాలు జరుగుతవి. ప్రతి ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంవత్సర కాలం 6 నెలల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా పెళ్లిచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితికి కారణం కేవలం ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టంగా చెప్తాం. దాంట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ప్రధాన బాధ్యత వహించాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తమైన సమస్య చాలా, వరంగల్ సంఘటన కానివ్వండి, హన్మకొండ సంఘటన కానివ్వండి, హైదరాబాద్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. నిన్న ప్రజలు తిరగబడితే ఆయన మాట్లాడే మాట ఇది గమనించాల్సిన, ఇక్కడ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తాం. హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది చూసుకోలేదా, మేము ఏమంటే మంచిగుందని ఉన్నాం. 10,000 కోట్లు 11,000 కోట్లు పెట్టి పైప్ లైనింగ్ వేయించడం హైదరాబాద్ అనుకుంటాను. గతంలో మునిగినప్పుడు ఇంటికి 10,000 ఇచ్చింది. ఈరోజు ఆ 10,000 కోట్ల వరకు ఏడ జరిగిందో మన ఆయనకే తెలియదు, పోయినసారి కంటే ఎక్కువ మునిగింది ఈసారి. రాష్ట్రంలో రైతులందరూ కూడా నీళ్ళల్లో మున్నమరణ నాట్లేసారు. ఈ దాటికి ఆ నాట్లన్నీ కొట్టుకుపోయి రైతు పూర్తి స్థాయిలో నష్టపోయిందనే విషయాన్ని పూర్తి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో నష్టపరిహారం కలిగాలి. అంటే సేఫెస్ట్ ప్లేస్ రామగుండం. వరదలు అనేటివి మన ప్రాంతానికి వస్తాయా అనే ఆలోచనకు కూడా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం రామగుండం. అలాంటి రామగుండం ఇవాళ రివర్స్ పంపింగ్ ఏదైతే మేడిగడ్డ మనకి వస్తుందో
ఎల్లంపల్లి ఓవర్ఫ్లో పైన ఎస్ఆర్ఎస్పీ కడం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో కాగానే మనకు ప్రమాద ఘటికలు మోగుతాయి. పోయిన సంవత్సరం మనందరికీ ఒక గొప్ప అనుభవం వచ్చింది. మునిగిపోయి వేల ఇళ్ళు నీళ్ళలో మునిగిపోయి నిరాశ్రయులు అయిపోయి భోజనాలు లేక కట్టుకోవడానికి బట్ట లేక నానా అవస్థలు పడితే ఆ రోజు కూడా మేము స్వయంగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉండి భోజనాలు పెడుతూ వీలంత మంది బయటికి తీసుకొచ్చే సహాయం చేసినాం. ఆ రోజు కూడా పోలీస్ వారు తర్వాత రెవెన్యూ వారు సహకరించిన తర్వాత పాలకుడు ఎవ్వడు కూడా రాలే. సంవత్సర కాలం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం, రామగుండానికి ముప్పు ఉన్నది, రామగుండానికి ముప్పు ఉన్నది, రిటైనింగ్ వాల్ కరకట్ట కట్టడానికి మీకు ఇక్కడ శాసనసభ్యుడు 130 కోట్లతో టెండర్ వాడుకొని స్వయంగా తనకు అనుచరుడైన ఒక వ్యక్తితోటి సంతోష్ అనే ఒక వ్యక్తితోటి మళ్ళా దాంట్లో సవ్వగ్గా వీళ్ళే తీసుకొని ఆ వర్క్ క్యాన్సిల్ అయినటువంటి ఘటన మనందరూ తెలిసింది. ఆ కరకట్ట కట్టకపోవడం వల్లనే ఈరోజు గోదావరి కానీ ముంపుకు ప్రాంతం అయిపోయింది. శాసనసభ్యుడు యొక్క లాలుచి డబ్బు మీద వ్యామోహం కరకట్టలో దోచుకోవాలనే ఒక ఆశ దురాశ ఈ నగరాన్ని ముంచింది. జనగామ నుంచి పాములపేట వరకు ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది, రైతులకు నష్టం జరిగింది. పిల్లలకు నీళ్ళు వచ్చినాయి, 3వ డివిజన్లకు నీళ్ళు వచ్చినాయి, ఎన్టీపీసీ అంతా కూడా జలమయం అయిపోయింది. వర్షాలకు ఎంత చెరువు నిండినా చరిత్రలో లేని విధంగా నేను రామగుండంలో పుట్టిన ఏ పోరోజు సంబంధించిన ఆయుష్ ప్యాంట్ ఏ రోజు కూడా పగిలి నీళ్లు రాలే. గతంలో వర్షాలకు కూడా నీళ్ళు వస్తే బొరిలలో పోయేది, ఆ బాటలో ఉన్న కొంతమంది నీళ్ళు వచ్చేది. కానీ ఈరోజు ఆ ఎత్తైనటువంటి ప్రాంతంలో దాదాపుగా నడుము లోతు నీళ్లు ఉధృతంగా పారేయాల కొన్ని వేల ఇళ్ళు తడిచిపోయి 1 ఫీట్ బూడిద పేరుకుపోయి కొట్టుకపోయే పరిస్థితులు ఉండే. అక్కడికి నీళ్ళు వస్తా ఉంటే ఆ సమయంలో హుటా హుటిన మా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నవారు ఆసిఫ్ గారు, రమేష్ గారు, యువజన కాంగ్రెస్ గారు, నజీం వారి యొక్క బృందం అక్కడే ఉండి వెంటనే చెప్పడం, మేము ఆడికి వెళ్ళడం, దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మొదటి రోజు వచ్చింది కాకుండా 2వ రోజు ప్రయత్నంలో స్వయంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ 2వ రోజు నీళ్ళు వచ్చిన విషయాన్ని చెప్పగానే అక్కడికక్కడ రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది. దాని ముందు వచ్చే వర్షాల వల్ల మేము ఏర్పాట్లు చేయగలిగిన మా స్థాయికి తగ్గట్టుగా భోజనాలు ఇంకెవరు చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశాం. అది మనకు వచ్చినటువంటి గోదావరి నీళ్ళు వర్షాలతోటి ఎక్కడి నుంచో సముద్రం నుంచి కొట్టుకొచ్చినవి కావు. అక్షరాల మానవ తప్పిదం శాసనసభ్యుడి యొక్క అనుచార గణం బూడిద కాంట్రాక్టర్లు చేసిన నిర్వాకం వల్లనే 23, 22, 23వ డివిజన్ వరకు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో మేడిపెళ్లి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళ స్వామి, ఎండి ముస్తఫా, తాళ్లపల్లి యుగేందర్, గట్ల రమేష్, ఆసిఫ్ పాషా, దూలికట్ట సతీష్, కౌటం సతీష్, తిరుపతి రెడ్డి, నజీర్, కుడిదల శివ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీ కృష్ణానగర్లో డయాబెటీస్ టెస్టింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. శారదానగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మొక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ కంకణాల ముకుందారెడ్డి, సెక్రటరీ లయన్ బాలసాని స్వామిగౌడ్, ట్రెజరర్ లయన్ దేవినేని శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ లయన్ కాసర్ల సురేందర్ రెడ్డి, జూన్ చైర్పర్సన్ లయన్ ఏలేశ్వరం చంద్రమౌళి, లయన్ ఊట్ల శ్రీనివాసరెడ్డి, లయన్ దేవేందర్ రెడ్డి, లయన్ బండారు శ్రీనివాస్, లయన్ చింతలపల్లి కిషన్ రావు, లయన్ వల్లాల సురేష్, లయన్ బూర విద్యాసాగర్, లయన్
కొమ్మిరినేని మోహన్ రావు తదితర లయన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి సంక్షేమానికి సశక్తి మహిళా పొదుపు సంఘాలు ఎంతగానో సహకరిస్తాయని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మహిళా కమిటీని ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో స్వశక్తి సంఘం మహిళలు రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లించే విధంగా ఉండేవారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారి ఉపాధి అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించి కుట్టు మిషన్ను అందిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ విహబ్ పేరుతో మహిళలకు ఉపాధి రంగంలో శిక్షణ ఇప్పించి యూనిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళ సాధికారత కోసం, ఆర్థిక పరిపుష్టత కోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాయని అన్నారు. నూతన కమిటీ బాధ్యులు కింది స్థాయి సభ్యులచే మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. సుమారు 25,000 మంది వరకు మహిళా సశక్తి సంఘాలలో, పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. గతంలో 15 ఏళ్ళ నుంచి ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొదుపు చేయడం, వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ కట్టడం, ఇదే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతూ ఉంది. మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత మహిళలు వారికి వారు సదాగా ఒక ఉపాధిని, ఏదో ఒక పనిని చేసుకునేటువంటి విధంగా ప్రభుత్వం ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలి. కుటీర పరిశ్రమల ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ఇక్కడటువంటి అవకాశాలను వారికి అంతేకృతి చేయాలనేటువంటి ఆలోచన కొద్ది మేము కార్యాచరణ మొదలుపెట్టాం. దాని ప్రకారము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులకు ప్రత్యేకంగా కుటుంబ శిక్షణ నేర్పిస్తూ అందరికి కూడా కుటుంబ మిషన్ను ఇచ్చేటువంటి కార్యక్రమాలను ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా ఉత్సాహంగా ఉన్నటువంటి మహిళలకు గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు బీహబ్ పేరిట ఉపాధి చేసుకునేటువంటి విధంగా సహకారం అందించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 64 మందికి ట్రైనింగ్స్ ఇవ్వడంతో పాటు చాలా మందికి కూడా యూనిట్లను కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, మిప్మా బాధ్యులు రజని, అధికారులు శ్రీనివాస సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వలన వర్షాకాలంలో బ్యాక్ వాటర్ సమస్య ఎదురై ముంపు ప్రాంతాలుగా ఏర్పడ్డాయని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వలన వర్షాకాలంలో బ్యాక్ వాటర్ సమస్య ఎదురై ముంపు ప్రాంతాలుగా ఏర్పడ్డాయని, వాటిని నిరోధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, శాసనసభ్యులు గతంలో కరకట్ట నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు దాని ఊసే లేకపోవడం విచారకరమని, ఎప్పుడు వరదలు వచ్చినా కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా నాలాలు పర్యవేక్షణ లోపించి ఈ వరదలకు కారణమవుతున్నారని, ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇప్పటికైనా ముంపు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని ఆయన తెలిపారు. కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ, నాలాల పర్యవేక్షణ లోపించడం వలన కరకట్ట నిర్మాణం జరగకపోవడం వలన గత సంవత్సరం నుండి వాటిని నిరోధించే పనులు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న రోజుల్లో ముంపు ప్రాంతాలు లేకుండా చూడాలని తెలిపారు. గోదావరికని పట్టణం ప్రజల జీవన విధానం చాలా వరకు అదలకుదలమైంది. దానికి కారణం ప్రభుత్వం
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఇలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా వరదలు వచ్చినప్పటికీ ఆ వరదలు నివారించడంలో కానీ వాటికి సంబంధించి వరదలు రాకుండా చర్యలు చేపట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. గతంలో కూడా మనకు వరదలు వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా అప్పుడు మనం తాత్కాలికంగా చాలా వరకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇవాళ వరద నీళ్ళంతా వచ్చేసి ఇండ్లకు వచ్చేసి చాలామంది ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే గారు కూడా వరదలు వచ్చినప్పుడు మేము కరకట్ట నిర్మిస్తామని చెప్పి ఇంతవరకు కూడా దాన్ని పూసెత్తలేదు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ మళ్ళీ తిరిగి వరదలు ఇవాళ బస్సులకి వరదలు వచ్చినాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు మేము ప్రజా సంక్షేమానికి మేము ఖర్చు పెడతామని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మరి ఇవాళ ఎందుకు ప్రజలకు సంబంధించిన డ్రైనేజ్ కానీ మన కరకట్ట విషయంలో కానీ ఎందుకు కేటాయించలేకపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో అప్పటి మనం తాత్కాలికంగా హామీలు ఇచ్చేసి వెళ్ళిపోయి ఇలా ప్రజా జీవన విధానానికి చాలా వరకు కూడా జీవన విధానం ప్రత్యేక పరిస్థితి లేకుండా చాలామంది ప్రజలు కూడా ఇళ్లలోకి వెళ్ళి బయటకు వచ్చేసి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలా మన అటువంటి అప్పుడు ఇలా మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరిగా చేయకపోవడం వల్ల కరెక్ట్ మన డ్రైనేజీలు క్లీన్ చేయకపోవడం వల్ల ఎక్కడికెక్కడ నీరు ఆగేసి ఇలా ప్రమాదానికి గురైంది. మరి ఎయిటింగ్ గన్ కాలేజ్ దారి కానీ చెన్నడి కాలేజ్ దారి కానీ పూర్తిగా దారి పోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ కారణం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇది జరగకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల పట్ల సిత్తశుద్ధితో పనిచేయకపోవడం వలనే ఈరోజు గోదావరి కని సప్తగిరి కాలనీ ఆటో నగరు ఈడీ నగరు కళ్యాణ్ నగర్ల ఈ యొక్క డ్రైనేజీ వాటరు అనేకమైనటువంటి చెత్త తర్వాత ఏదైతే బాటల్స్ కానీ మొత్తం తట్టుకొని చెట్లు ఇక్కడ నుంచి మల్కాపురం వరకు ఏదైతే సప్తగిరి కాలనీ నుంచి మొత్తం రోడ్డు కాల్వ రెండు వైపులా చెట్లు పెరిగి అందులో ఒర్రెల్నే పడి ఉండడం వల్ల ఈ నీరు సరిగా పోకపోవడం వల్లనే ఈ నీరు వెనుకకు తన్ని ఈరోజు సప్తగిరి కాలనీలో ప్రజలందరూ కలిసి ఇండ్ల నుంచి బయటికి రావడం జరిగింది. ఆనాడు ఎమ్మెల్యే గారికి ఇది కొత్త కాదు, గతంలో కూడా పోయిన సంవత్సరం ఇలా జరిగింది అని చెప్పి అనేది తనకు తెలిసిండి కూడా ఆ కాలువను వెడల్పు తీపియకపోవడం ఆ ఆనకట్ట కూడా కట్టియకపోవడం అనేది అది ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులే దాన్ని వాళ్ళ ఒక అశ్రద్ధ వల్లనే ఈరోజు ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న యంత్రాంగం వెంటనే చొరవ తీసుకొని ఆ ఒక కాలువను పూర్తిగా ఏదైతే మిషిని తోటి తీసి దాన్ని వెడల్పు చేయాలని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతున్నాము. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సంగపురాజు, హనుమరాజమల్లు, నగునూరి రాజయ్య, సల్ల రవీందర్, చిటికెల రాజలింగం, కొండ శ్రీనివాస్, ఎర్రమంకిరెడ్డి, రామచంద్రగౌడ్, నరెడ్డి స్వరాజ్యం, కూచి నర్మద, బరిగల కళావతి, ఆలూరి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. కడెం ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లికి భారీగా నీరు చేరడంతో గోదావరి ఉప్పొంగుతుంది. గురువారం రాత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో గోదావరి నదిలో వరద నీరు ఉప్పొంగుతుంది. శుక్రవారం ఉదయం లారీయార్డు సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు భారీగా నీరు చేరింది. గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి ఊగిందిలే చేలువరి, భూదారిలో నీలంబరి, మా సీమకే చీనంబరి, వెదలు తీర్చు మాదే వేరు, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, చూపుగా బ్రతుకు
తెరువు ఎదురీ తేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేడువరి భూదారిలో నీలాంబరి మాసీమ చేచినాంబరి మానవత్వం చాటుకున్న వన్ టౌన్ సీఐ గోదావరి కని గంగానగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వృద్ధులు రాజీవ్ రహదారిపై బైక్పై వెళ్తుండగా ఛత్తీస్గఢ్కి చెందిన లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు కాగా అక్కడ ఉన్న స్థానికులు 108కి కాల్ చేయగా ఎంతసేపటికి రాకపోవడంతో గోదావరి కని వన్ టౌన్ సీఐ ప్రమోద్రావుకి విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వృద్ధులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. తక్షణమే స్పందించిన సీఐని స్థానికులు అభినందించారు. సింగరేణిలో 10 సంవత్సరాలకు పైగా గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజేకేఎస్ యూనియన్ వైఫల్యం వల్లే సింగరేణిలో మారు పేర్లతో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు దాదాపు 300 మందికి పైగా ఉద్యోగాలు రాలేదని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఏసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే 2 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 2017లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా తమ యూనియన్ గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో మారు పేర్లతో పనిచేస్తున్న కార్మికులకు సొంత పేర్లుగా మారుస్తామని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ఆ హామీని టీబీజీకేఎస్ యూనియన్ అమలు చేయకపోవడంలో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. మారు పేర్లతో దిగిపోయిన కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు రాక అనేక అవస్థలు పడుతున్నారని అదేవిధంగా పెన్షన్కు ఆధార్ కార్డు అనుసంధానం వల్ల దాదాపు 10,000 మంది రిటైర్ అయిన కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ రావడం లేదని ఆయన ఆరోపించారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులు మెడికల్ ఆన్ఫిట్ అయి సర్వీస్లో మరణించిన వారి పిల్లలకు డిపెండెంట్ కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే 35 సంవత్సరాలు వయసు దాటిందని అటువంటి వారికి డిపెండెంట్ వయసును 40 సంవత్సరాలు పెంచి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాడని ఇంతవరకు ఆ హామీని అమలు కాలేదని దీనివల్ల సుమారు 600 మంది డిపెండెంట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వీరికి యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పించడంలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజేకేఎస్ యూనియన్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో ఏఐటీఈసీ కేంద్ర మహాసభల అనంతరం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా సింగరేణికి వచ్చిన లాభాల నుంచి 35% వాటా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మన సింగరేణి మొత్తంలో 43 అండర్ గ్రౌండ్ బావిలు ఉన్నాయి. ఈ అది ఎన్నున్నాయి? 24 అండర్ గ్రౌండ్ బావిలు ఉన్నాయి. ఆనాడు 10-11 అండర్ గ్రౌండ్ మన ఓపెన్ కాస్ట్లు ఉంటే ఇవాళ 15 అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ల దాకా వచ్చింది. 4-5-6 ఓపెన్ కాస్ట్లు పెరిగింది. ఓపెన్ కాస్ట్ వస్తే బొగ్గు పెరుగుతుంది. ఇప్పుడు మన పైంక్ లైన్ వచ్చింది, అయ్యా ఓపెన్ కాస్ట్ అయింది. పైంక్ లైన్ పోయి ఎంత ఉత్పత్తి వస్తుంది దాంట్లో? నీ 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, 2A, నీ 11 ఇంక్లైన్ మొత్తం కలిపినా ఆ ఒక్క 5 ఇంక్లైన్ వచ్చినంత ఉత్పత్తి రాదు. అట్లా ఓపెన్ కాస్ట్లు పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి పెరిగితే సహజంగా లాభాలు పెరుగుతాయి. అట్లా లాభాలు పెరిగినాయి, అంతే తప్ప ఇంకేదో కాదు. ఈ లాభాలతోటి మరి ఇంత లాభాలు వస్తున్నాయి కదా కంపెనీకి, ఏనాడు లేనంత ఉన్నాయి కదా. మరి ఏమైనా కంపెనీ దగ్గర నిల్వ ఉన్నదా చూపించండి. పోయిన సంవత్సరం మనకి లాభాల వాటా దీపావళి బోనస్ ఒకేసారి వచ్చింది, ఒకే నెల వచ్చింది. అప్పుడు కంపెనీ దగ్గర డబ్బులు లేక ఏం చేసింది? ఎస్బీఐ బ్యాంకు నుంచి 1,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చింది. మరి ఇంత లాభాలు వచ్చే కంపెనీలు అప్పు తేవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కార్మికులకు తెలియాలి.
మన డ్యూటీలు చేస్తున్నాం పోతున్నాం మన జీతాలు వస్తున్నాయి బానే ఉన్నది మరి కంపెనీ పరిస్థితి ఏమైతుందో కూడా కార్మికులందరికీ తెలియాలి ఏమైతుంది ఇలా మనం బొగ్గు అమ్మిన దానికి డబ్బులు రావు మనం బొగ్గు మనం తీసే సింగరేళ్ళ తీసే బొగ్గులో సుమారు 30-35% ఈ ఏది ఎన్టీపీసీకి ఇస్తాం సరే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తాడు మనకి ఇంకో 5-10% ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతాం సిమెంట్ వాడుకో ఇంకోడుకో ఇంకోడుకో అమ్ముతాం అవి వస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి జన్కో కంపెనీకి మన की పాలవంచలో గాని భూపాలపల్లిలో గాని మణుగూరులో గాని ఈ ఉన్న జన్కో కంపెనీలకి ఇచ్చే బొగ్గు దగ్గర దగ్గర మనం తీసే బొగ్గులో 50% పైన బొగ్గు దానికే ఇస్తున్నాం ఆ డబ్బులు వస్తలేదు ఎంత రావాలి ఇప్పటివరకు సుమారుగా 12,000 కోట్ల రూపాయలు పైన మనకి రావాలి ఇది నేను చెప్పే లెక్క మార్చి కాడికి మార్చి తర్వాత ఎంత వచ్చిందో నాకు కూడా తెలియదు 12,000 కోట్ల పైన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సింగరేణికి డబ్బు రావాలి దాంతో పాటు మనం ఇక్కడ పక్కనే శ్రీరాంపురంలో ఎస్టీపీపీలో 1200 మెగావాట్ల కరెంట్ తయారు చేస్తున్నాం అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తాం అదెంత రావాలి డబ్బులు సుమారుగా 11,000 కోట్ల దాకా రావాలి మరి రెండు కలిపితే 25-26,000 కోట్లు దాటిపోయింది ఆ డబ్బులు వస్తలేవు మనకి అందుకే ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు మన ఈంత జీతాలు ఇస్తున్నాం ఈ నడిపిస్తున్నాం అంటే ఈ ఎన్టీపీసీ వాళ్ళు వచ్చే డబ్బును ఆ ప్రైవేట్ వాళ్ళ నుంచి వచ్చే డబ్బు ఇతర రాష్ట్రాలకు బొగ్గ అమ్మే బొగ్గుకి తప్ప మన రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మిన బొగ్గుకు మాత్రం రూపాయి రావటం లేదు కాబట్టి వాళ్ళ మన సింగరేణి పేపర్లలో ఉన్నది కానీ డబ్బుగా చూస్తే లేదు గవర్నమెంట్ ఇస్తలేదు అనుకుంటా ఉన్నాం మన గోదావరికైన పట్టణంలోనే వచ్చే నెల 25-26-27 మనకి ఎప్పుడైనా 3 సంవత్సరాలకు ఒకసారి మన సంఘం మహాసభలు జరుపుకొని మళ్ళీ పిట్కాడి దర్శి నుంచి జనరల్ సెక్రటరీ వరకు ప్రెసిడెంట్ వరకు మనం మళ్ళీ ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద మనం చేస్తాం ప్రజాస్వామ్యంగా చేస్తాం అట్లా మన మహాసభలు జరుపుతాం అంతేగాని పైనుంచి ఒక లీడరు ఇగో ఈయన్ని ఈ రామస్వామిని పిట్ సెక్రటరీ చేసిన ఈ ఎల్ఐని బ్రాంచ్ సెక్రటరీ చేసిన అని లెటర్లు ఇచ్చిడు కాదు మహాసభలు నడిపి మన కార్యకర్తల సమక్షంలోనే ఎన్నుకునేటటువంటి సంఘం మనది ఉంటుంది కాబట్టి ఆ మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి దయచేసి మీరందరూ కూడా ఈ మహాసభల చేప్రదానికి అన్ని రకాలుగా మీరు ఆదుకోవాలి అట్లనే మీ అందరూ కూడా సంఘటితంగా రేపు 25వ తారీఖు నాడు మన ఆల్ ఇండియా లీడర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి మీరందరూ పెద్ద సంఖ్యలో రావాలి పెద్ద బహిరంగ సభ ప్రదర్శన ఇవన్నీ జరుగుతాయి వాటన్నిటిని కూడా మీరు జయప్రదం చేయాలి ఈ మహాసభలలో నిర్ణయాలు చేయబోతా ఉన్న ముఖ్యంగా కార్మికుల సమస్యల మీద ఏంటిది ఒక 4-5 తయారు చేసినాం ఒకటి ఇన్కమ్ టాక్స్ ఇయాల కార్మికులలో జీతాలు పెరిగినే సంతోషం ఎందుకు లేదు ఎందుకు లేదంటే ఇంతకు ముందు 20% కట్టాను ఇప్పుడు 30% కట్టాలి ఇన్కమ్ టాక్స్ ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ రంగు శ్రీనివాస్ మాదన మహేష్ ఎస్ వెంకటరెడ్డి బుర్ర భాస్కర్ మిట్ట శంకర్ పర్లపల్లి రామస్వామి ఎల్ రమేష్ పొన్నాల వెంకటయ్య శ్రీధర్ ఊరగంటి శ్రీనివాస్ బండి మల్లేష్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మైన్స్ సేఫ్టీ కమిటీల్లో అన్ని కార్మిక సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ CSC1లో ఏఐటీయూసీ INTUC HMS నాయకులు నిరసన వ్యక్తం చేశారు నిరసన అనంతరం ఏఐటీయూసీ బండి మల్లేష్ INTUC HMS నాయకులు దామోదర్ డేవిడ్లు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్లో జరిగాయని గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్సీ యూనియన్ ఎన్నికైందని గుర్తింపు సంఘం కాలపరిమితి 2 సంవత్సరాలు ఉండాల్సి ఉండగా 6 సంవత్సరాల నుండి టీబీజీకేఎస్సీ యూనియన్ కొనసాగుతుందని వారు ఆరోపించారు యాజమాన్యం గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కాలపరిమితి ముగిసినా వారితోనే మైన్స్ మరియు సేఫ్టీ కమిటీల సమావేశాలను నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు మిగతా యూనియన్ల ప్రతినిధులు ఈ సమావేశాల్లో లేకపోవడం వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లలేకపోతున్నామని వారు తెలిపారు దీనివల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి ప్రస్తుతం ఉన్న మైన్స్ అండ్ సేఫ్టీ కమిటీలను రద్దు చేసి ఇక ముందు జరిగేటువంటి అన్ని అధికారిక సమావేశాల్లో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు లేడీచో రాబోయే రోజుల్లో అన్ని సంఘాలు కలిసి సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు లో సేఫ్టీ కమిటీ జరుగుతుందని తెలుసుకొని ఆ కమిటీలోకి అన్ని జాతీయ సంఘాలను పిలవాలనే ఉద్దేశంతో
ఇవాళ సిఎస్పిలో మా నాయకత్వం ఏఐటీసీ నాయకత్వం మొత్తం వచ్చి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. యాజమాన్యం పూర్తిగా ఒక దొడ్డిదారిలాగా ఎప్పుడు చింగరేని చరిత్రలో మైనస్ కమిటీ జరిగినా సేఫ్టీ కమిటీ జరిగినా నోటీసు బోర్డు వేయాలి, దాంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారో అన్న పేర్లు వేయాలి, ఆ కమిటీలో ఉన్న వాళ్ళకు లెటర్లు కూడా ఇవ్వాలి. కానీ అవన్నీ ఏం లేకుండా ఇక మీరు రారు అని ఏ గుర్తింపు సంఘంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకొని ఏదో ఇలా వస్తారా సంతకాలు పెడతారు మాస్టర్ పడతారు ఆయన పోతాను. అయితే ఒకవేళ గుర్తింపు సంఘం వాళ్ళు ఎవరున్నా ఆ ఎందుకు ఆ దొంగతనంగా మీరు పిలవాల్సి వస్తుంది, దొడ్డిదారిని ఎందుకు పిలవాల్సి వస్తుంది అనేది జాతీయ సంఘాలుగా ఇవ్వాలి మేము అడుగుతా ఉన్నాం. మళ్ళీ కాలపరిమితి అయిపోయింది, 4 సంవత్సరాలు అవుతుంది. మా పై నాయకత్వం పోయి డైరెక్టర్లను అడుగుతాను, మన ఇవాళ మన డైరెక్టర్ పా గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అందరినీ పిలవాలని, కానీ అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటే ఓన్లీ పేపర్ల వరకే అయిపోతుంది, పేపర్ల వరకే నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ కావాలి. కార్మికుల పక్షాన ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కార్మికులు చాలా కష్టాలు ఉన్నాయి. ఏంది మొన్నటి వరకు వానలు పడే ముందు ఇవాళ డస్ట్తో విపరీతంగా బాధపడతారు కార్మికులు, లంగ్స్ ప్రాబ్లం వస్తూ ఉన్నది, చాలామందికి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ లంగ్స్ ప్రాబ్లంతో. కాబట్టి అవే వాటి గురించి కూడా మేము స్ప్రింక్లర్ లేవు, ట్యాంకర్ లేవు, చాలా దుమ్మస్తుంది అని ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే గుర్తింపు సంఘం ఉన్నది, వాళ్ళు అడగాలి, వాళ్ళు అడిగారు, వాళ్ళు వస్తారు మస్టర్ పడతారు కదా సంతకాలు పెడతారు వెళ్ళిపోతారు. ఈ సమస్య ఏమలే తీరాలి, కార్మికుల సమస్య ఎట్లా తీరుతుంది అని ఈరోజు జాతీయ సంఘాలు అందరం కూడా కలిసి మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా మాట్లాడతాం సమస్యలు ఏమి కానీ దాని మీద సేఫ్టీ కమిటీ కానీ మైనస్ కమిటీ కానీ మమ్మల్ని వినవాలనే ఉద్దేశంతో మా అధినాయకత్వం ప్లస్ మా తోటి జాతీయ సంఘాలను కూడా పిలుచుకొని ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ మా నిరసన తెలియజేస్తూ ఈ పరంగా మనకు అన్ని బిట్ కమిటీ సేఫ్టీ కమిటీలో అన్ని కార్మిక సంఘాలను పిలవాలని మనకు ఆర్ఎల్సీలో కూడా మనకు ఇచ్చారు, మనకు డైరెక్టర్ బలరాం గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మన సింగరేణిలో మనకు బిట్ కమిటీలో సేఫ్టీ కమిటీలో అన్ని సంఘాలను నిలవడం లేదు. మనకు తెలవకుండా దొంగతనాలు సర్క్యులర్లు వేయకుండా దొంగతనాలు సేఫ్టీ కమిటీ అని పెట్టి మాస్టర్లు ఇచ్చి వాళ్ళు ప్లాంట్ మీద సర్వే చేయకుండా చూడకుండా ప్లాంట్ సైడ్ పోకుండా దొంగతనాలనే మాస్టర్లు ఇచ్చి వెళ్ళగొట్టి వాళ్ళకి బిట్ కమిటీ సేఫ్టీ కమిటీ మాస్టర్లు ఇస్తారు. కాబట్టి మేమేమంటామంటే ఫిట్ కమిటీ సేఫ్టీ కమిటీ అన్ని సంఘాలు మిలవాలి. గుర్తింపు సంఘం రద్దు అయింది కాబట్టి 4 సంవత్సరాలు అయింది. అన్ని సేఫ్టీ కమిటీలో మైన్స్ కమిటీలో ఫిట్ కమిటీ సేఫ్టీ కమిటీలో అన్నిటి అన్ని సంఘాలను మిలవాలని చెప్పి మేము అడగడం కూడా జరిగింది. దానికి బలరాం గారు డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారు. కానీ మైన్లల డిపార్ట్మెంట్లో మాత్రం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే ఖచ్చితంగా అన్ని సంఘాలను మిలిచి ఫిట్ కమిటీ సేఫ్టీ కమిటీలు కావాలంటే యాజమాన్యం మొండి వైఖరితో దొంగ సర్క్యులర్ వేయకుండా దొంగతనాల మస్తర్లు ఇచ్చుకుంటూ ప్లాంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 6 నెలల నుంచి అట్లాస్ క్యాబిన్ కానీ ప్రెషర్ల ఏసీ ఖరాబ్ అయిపోయి కార్మికులు చచ్చిపోతారు ఉడకపోతకు. బెల్టులు మొత్తం అవుట్ సైడ్ పోయి బెల్ట్ లోడ్ అయి నడతలేదు. బెల్ట్ల పంటి మొత్తం క్లీనింగ్ లేదు. లో ఫీడర్లు మొత్తం అధ్వానంగా తయారైనాయి, రిపేర్ లేదు, ఏం లేదు. ప్రెషర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సిఎస్పి మొత్తం పాత పడిపోయింది. ఇలా ఇంప్లిమెంట్ లేదని అడిగితే ఒక్క అధికారి కూడా మాకు సమాధానం చెప్తాం లేదు. మేము కూడా ఫిట్ కమిటీ సేఫ్టీ కమిటీలో కార్మికులకు ఉన్న సమస్యలు ఏదైతున్నాయో మేము కూడా విన్నవిస్తాం. కాబట్టి మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మేము దాని కొరకు పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కాలం చాలి ఫిట్ కమిటీ సేఫ్టీ కమిటీ అన్ని జాతీయ సంఘాలను అన్నింటి విలువాలి, అందరి విలువాలి. గుర్తింపు సంఘం కాలపరిమితి అయిపోయింది కాబట్టి అన్నింటి విలువాలని మేము యజమాని కోరుతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, రంగు శ్రీనివాస్, జగన్, ఎస్ వెంకట్రెడ్డి, బుర్ర భాస్కర్, తాని రాజబాబు, ఆకునేరి శంకరయ్య, గంగారపు చంద్రయ్య, ఆర్ రాజేశ్వరరావు, మోరసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మల్కాపూర్ గ్రామంలో అకాల వర్షానికి కాలనీలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. రామగుండం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ముంపు ప్రాంతాలైన మల్కాపూర్లో ఇడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో వర్షపు నీరంతా కాలనీలోనికి ఇళ్లల్లోకి వచ్చాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం నీటితో పాటు డ్రైనేజీ నీరుతో ప్రవాహంతో గృహ సముదాయంలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వరద నీరు ప్రవాహంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు నీరంతా ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అధికారులు, పాలకులు ఏనాడు పట్టించుకోలేదని, ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము గుర్తుకొస్తాము కానీ మా సమస్యలు పరిష్కరించడానికి ఏ ఒక్క నాయకుడు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంగ వచ్చినప్పుడు అందరం ఇళ్ళకి వెళ్ళి కట్టుకునే బట్టతోనే వెళ్ళిపోయాం. ఏం పట్టుకొని పోలేదు. ఇంటికి వచ్చి చూసిండ్రు కౌన్సిలర్ అమ్మ గిట్ట చూసింది, ఇస్తాం తలుపులు కొట్టి ఇంటింటికి ఇస్తాం అన్నారు, ఏమీ ఇయ్యలేదు. ఆ